హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. నా పేరు ఇందు. వెల్కమ్ టు మై ఛానల్ ఇందు గమనం, జర్నీ ఆఫ్ ఇందు ఇన్ న్యూజిలాండ్. సో ఈరోజు వీడియోలో రెసిపీ ఏంటంటే పంజాబీ స్టైల్లో దమ్ ఆలూ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇదేంటంటే పక్కా రెస్టారెంట్ స్టైల్లాగే వస్తుందండి. సో మీరు ఎక్కడ మిస్ చేయకుండా వీడియో అంతటినీ చూడండి. సో ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ఇదేంటంటే మనకి రైస్లోకి, లేకపోతే బిర్యానీలోకి, చపాతీలోకి, ప్రాన్స్లోకి కూడా తయారు చేసుకుని తినచ్చు. ఈ రెసిపీ చేయమని చెప్పి నా ఫ్రెండ్స్ అలాగే చాలామంది సబ్స్క్రైబర్స్ నన్ను రిక్వెస్ట్ చేశారు. సో సారీ అండి, కొంచెం లేట్ అయింది. సో మరి అసలు లైట్ చేయకుండా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ఇక్కడ నేను బేబీ పొటాటోస్ అనేవి 6 నుంచి 10 వరకు తీసుకుంటున్నానండి. దీన్ని ఏంటంటే బాగా మనం వాష్ చేసేసుకుని అందులో ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని కుక్కర్లో పెట్టుకుని ఒక విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ యొక్క ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసుకుని బంగాళదుంపల యొక్క తొక్కలవి జాగ్రత్తగా తీసేసుకోవాలి. ఇలా అన్ని బంగాళదుంపలకి తొక్కలు తీసేసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్కటిగా తీసుకుని ఫోర్క్తో ఇలాగ గుచ్చాలి. ఇలా అన్నీ పోక్ చేసుకున్న తర్వాత ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకుని అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకుని పోక్ చేసుకున్న బంగాళదుంపలన్నింటిని ముకుట్లో వేసుకుని 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుని ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 లవంగాలు, 2 యాలకులు, 1 చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకుని బాగా కలుపుకుని సన్నగా స్లైసెస్గా తరిగిన ఉల్లిపాయ 1 వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా 1 వేసుకుని బాగా కలపాలి. ఆ తర్వాత 1/2 కప్ జీడిపప్పు వేసుకుని టమాటా ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకుని అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకుని 5 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఆయిల్ సెపరేట్ అయ్యేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 కప్ పెరుగు వేసుకుని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 కప్ దాకా నీళ్లు పోసుకుని ఒకసారి కలుపుకొని సాల్ట్ అది సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా 1-2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బేబీ పొటాటోస్ని ఒక్కొక్కటిగా వేసుకుని మూత పెట్టి 20 నిమిషాల పాటు సిమ్లో మగ్గనివ్వాలి. సో చూసారా, చాలా బాగా కుక్ అయింది. పొటాటోస్ అవన్నీ కూడా మంచిగా కుక్ అయిపోయాయి. సో ఇప్పుడు లాస్ట్లో 1 టీ స్పూన్ కసూరి మెత్తి వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. సో వేడివేడిగా రెస్టారెంట్ స్టైల్లో డెలీషియస్ పంజాబీ దమ్ ఆలూ కర్రీ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎంజాయ్ చేయండి. సో మరి లైక్ చేయడం అలాగే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దే. ఇంకా ఇలాంటి మరెన్నో రుచికరమైన రెసిపీస్ కోసం అలాగే ట్రావెల్ బ్లాగ్స్ కోసం స్టే ట్యూన్ టు ఇందు గమనం. సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.